లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మన లోకల్ కిచెన్ కి కుక్కరీ స్పెషలిస్ట్ జయప్రద గారు వచ్చారు. మరి ఆవిడ స్పెషల్ ఐటమ్స్ ఏం పెడతారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్. హలో జయప్రద గారు. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం పెడతారు? రెండు ఐటమ్స్ చెప్తున్నాండి. ఒకటేమో రవ్వ రొట్టె. రవ్వ రొట్టె? రవ్వ రొట్టె అంటే బియ్యపు రవ్వతో చేస్తాం. రెండోదేమో పచ్చిమిరపకాయ బజ్జీలు. పచ్చిమిరపకాయ బజ్జీ అంటే ఈ పచ్చిమిరపకాయ బజ్జీలు స్పెషల్ అండి. స్పెషల్ గా చేద్దామని. ఈ రోజు జయప్రద గారు మనకి రెండు స్పెషల్ డిషెస్ నేర్పుతున్నారండి, రవ్వ రొట్టె, పచ్చిమిరపకాయ బజ్జీలు. మరి జయప్రద గారు ముందుగా ఏ ఐటమ్ చేస్తున్నారు? ముందర రవ్వ రొట్టె చేస్తాను. రవ్వ రొట్టె. మరి ఈ రవ్వ రొట్టె తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చెప్తారా? తప్పకుండా చెప్తానండి. రవ్వ రొట్టెకు తయారు చేయడానికి కావాల్సినవి ఏంటంటే బియ్యపు రవ్వ, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర కావాల్సినంత నూనె, ఇవన్నీ కూడా కావాల్సిన చాలా తక్కువ ఐటమ్స్. చాలా తక్కువ ఐటమ్స్, టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్ అంటే ఆయిల్ కూడా ఎక్కువ వేయం. ఆయిల్ ఎక్కువ వేయక. ఓకే, మరి తయారు చేద్దామా? తయారు చేద్దామండి. ముందర ఒక గిన్నె పెట్టుకోవాలి మనం స్టవ్ ఎక్కించి. ఈ గిన్నెలో ఏం చేయాలంటే కొంచెం నూనె వేసుకోవాలి ముందు. వేయండి, కొద్దిగా వేయినా చాలండి, ఎక్కువ ఆయిల్ పట్టదండి దీనికి. ముందర ఏంటంటే మనం బియ్యం రవ్వ కడిగి ఆరబోసేసుకొని బియ్యాన్ని కడిగి ఆరబోయాలండి. ఆరబోసేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. అచ్చా, ఇంట్లోనే మీరు గ్రైండ్ చేస్తారు? నేను ఇంట్లోనే చేస్తానండి. బజార్లో కూడా దొరుకుతుంది ఇది, కొనుక్కోవచ్చు. కానీ ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ బియ్యం అంటే మీరు ఏమైనా స్పెషల్ బియ్యం తీసుకున్నారా? దంపుడు బియ్యం? దంపుడు బియ్యం ఉప్పుడు బియ్యం కాదు, మామూలు బియ్యమే. మంచి బియ్యం తీసుకున్నాం. ఈ కొత్త బియ్యం అటువంటిది అయితే ముద్ద అయిపోతుంది. ఓకే, కొత్త బియ్యం, పాత బియ్యం, పాత బియ్యమే తీసుకోవాలి. దీనికి తీసుకుని వాటిని కడిగి కడిగి ఆరబోసేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని మిక్సీలో మనం మిక్సీలో గ్రైండ్ చేసేసుకుంటాం. ఆ మిక్సీలో గ్రైండ్ చేసేసుకునేటప్పుడు కూడా ఇట్లా సన్నగా చేసుకోవాలండి. సన్నగా చేసుకుని దాంతో దొడ్డు దొడ్డుగా చేసుకుంటే బాగుంటుంది. లావు లావుగా చేస్తుండే సన్నగా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె కాగిపోయినట్టుంది. ఇప్పుడు ఈ నూనెలో ఏం చేయాలంటే ఫస్ట్ మనం జీలకర్ర వేయాలి. స్పూన్ నాకు ఇవ్వండి. ఇంకా దీంట్లో ఏం అక్కర్లేదండి, జస్ట్ కొంచెం జీలకర్ర వేసేసి. ఈవేళ అంటే మంచి ఐటమ్ ఏంటంటే ఇది ఉపవాసాలు అటువంటి తింటారు. జీలకర్ర వేగిందండి? జీలకర్ర వేగింది కదా. ఇప్పుడు ఈ కప్పు, ఇప్పుడు మనం ఈ కప్పు రవ్వ తీసుకున్నాం కదండి, రెండు కప్పులు పోసుకోవాలి. ఓకే, ఇది మాత్రం ఖచ్చితంగా పోసుకోవాలండి, ఒకటికి రెండు. జాగ్రత్తగా నీళ్ళు ఎక్కువ, నీళ్ళు ఎక్కువ, నీళ్ళు ఎక్కువ అయితే నీళ్ళు ఎక్కువైతే రాదండి, బాగుండదు కూడా. ఒకటికి రెండు కొలత అన్నమాట. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలి అందులో. ఈ ఉప్పు మాత్రం తగినంత, మనకి ఎంత కావాలో అంత వేసుకోవడం తినే వాళ్ళని బట్టి. ఓకే, ఇప్పుడు మీరు చేస్తుంటే నాకు కొద్దిగా అర్థమైంది. నూనె కాగిన తర్వాత జీలకర్ర వేయించాక నీళ్లు వేశారు, ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు నీళ్లు పోసారు, ఉప్పు వేశారు. ఇప్పుడు ఈ రవ్వను అందులో వేసి ఉడికిస్తారా? ఇప్పుడే ఉడికించాను, ఫస్ట్ అది తల్లాలి. నీళ్లు బాగా తెల్లిపోయిన తర్వాత కాస్త మూత పెట్టండి ఒకసారి. మూత పెడితే జయప్రద గారు నీళ్లు మరుగుతున్నట్టున్నాయి, చూద్దామా? నీళ్లు మరుగుతున్నాయండి, మనకి ఆవిరి వస్తుంది చూస్తారా బయటికి. ఇప్పుడు ఏం చేయాలంటే అండి, మనం సిమ్లో పెట్టినా అక్కర్లేదు, ఉండనండి. ఇప్పుడు పచ్చిమిరపకాయ తరిగేసుకోవాలండి, ఎందుకంటే ఇదే కారం ఇంకా దానికి. మనం వేరే కారం వేయము, ఇదే కారం. ఇప్పుడు ఈ రవ్వ వేసేసుకోవాలి. రవ్వ వేసేప్పుడు మరి తిప్పుతూ వేయాల్సిన అవసరం అవసరం లేదండి, ఇదేం గడ్డగట్టదు, ముద్దగా కాదు ఇది. ఇట్లా వేసేసి తిప్పేసుకుని, అంటే మనం ఉండ్రాళ్ళు అవి చేసేటప్పుడు కూడా, ఉండ్రాళ్ళు అవి చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇట్లా రవ్వ వేసేసుకొని దాంట్లో కాస్త జీలకర్ర, మళ్ళానేమో మిరియాల పొడి అవి వేసుకుంటాం.
ఇప్పుడు ఇది ఉడకడానికి ఒక 5-10 నిమిషాలు పడుతుంది. సిమ్లో పెట్టుకుంటారా? సిమ్లో పెట్టొద్దు, హైలోనే ఉడికిస్తాం. ఇప్పుడు మనం రవ్వ రెండు తయారు చేస్తున్నాం కదండి, ముందుగా రవ్వను ఉడికించుకుంటాము. ఈ రవ్వ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. Take a break. Welcome back to Local Kitchen. ఇప్పుడు మనం రవ్వ రొట్టె తయారు చేస్తున్నాం కదండి, రవ్వని ఉడికిస్తున్నాము. ఎంతవరకు ఉడికిందో చూద్దాం. జయప్రద గారు చూద్దామా? చూద్దాం అండి. ఉడికిపోయిందండి. ఇలా ఆవిరి వచ్చిందంటే అది ఉడికిపోయినట్టే. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇట్లా పట్టుకుని చూడాల్సిన అవసరం లేదు. అవసరమే లేదండి, అది ఆరిపోయింది కదా. ఇట్లా ఆవిరి వస్తుందంటే ఇంకా ఉడికిపోయినట్టే అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకుందాం అండి. ఫస్ట్ ఇలా కూడా తినేయచ్చు అంటే కాలిస్తే ఏమవుతుందంటే కొంచెం కరకరలాడుతూ ఉంటుంది. అది చెప్పే డిష్, స్పెషల్ డిష్ అది. ఇలా రవ్వ చేసిన తర్వాత దాన్ని పెనం మీద కాల్చు. పెనం మీద కాల్చుకుంటే ఏమవుతుందంటే కొంచెం కరకరలాడుతూ బాగుంటుంది. దీన్ని ఇలాగా విడిగా ప్లేట్లో తీసుకుని చల్లారిని చల్లారిని ఇస్తున్నానండి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇది చల్లారే లోపల పెనం పెట్టుకుందాము. ఓకే, స్టవ్ ఎరిగించి పెనం పెట్టండి. ఒక కాగితం తీసుకొని కాగితానికి కొంచెం నూనె రాసుకోవాలండి. నూనె రాసుకోకపోతే మన చేతికి అతుక్కుంటుంది. ఈ పెనం మీద కూడా నూనె వేయాలా? నూనె తర్వాత వేద్దాం, ఎందుకంటే కారిపోతుంది పెనం మీద నూనె. ముందర వేస్తే క్లేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ముద్ద చేసుకొని ఇట్లా చిన్న చిన్న బిళ్ళలుగా అద్దుకోవాలి. కొద్దిగా అప్పాల్లాగా చేస్తాం. అప్పాల్లాగా అద్దుకోవాలి. ఇవి కూడా చేసి పెట్టుకోవాలండి ప్లేట్లో. ఒక 4-5 చేసి ఇట్లా పక్కన పెట్టేసుకొని వేసేసుకోవచ్చు. ఒకేసారి దాని మీద అంతా వేసేసుకోవచ్చు మనం. బాగుంటుంది. దీని పెనం మీద వేసిన తర్వాత కొద్దిగా నూనె, కొంచెం నూనె క్రిస్పీగా కాలుస్తాం. క్రిస్పీగా కాలుస్తాం అన్నమాట. అప్పుడు బాగుంటుంది. ఇట్లా ఎందుకంటే తీసి పక్కన పెట్టాము, మళ్ళీ అప్పుడు తీయడానికి రాదు. కొంచెం ఆరిపోతే తీయడానికి రాదు, అందుకోసం పక్కన పెట్టుకున్నాను. మరి మనం దీన్ని ఫ్రై చేసేటప్పుడు నూనె వేస్తామా, నెయ్యి వేస్తామా? నూనె వేసుకుంటామండి. నూనె వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు దాని మీద నూనె వేయండి. పెనం కూడా కాలింది, నూనె వేసేసేయండి. ఇంకొంచెం చాలు 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 చాలు. ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఇట్లా పెట్టుకోవాలి. మనం ఎన్ని కావాలంటే అని పెట్టుకోవాలి. సిమ్లో కాల్చాలండి. ఒక సైడ్ కింద కాలింది కదండి, కాలండి. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. మనం టర్న్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. ఓకేనా? చూసారా ఎట్లా వచ్చిందా? ఇది ఇంకో సైడ్ కూడా కాలుతుంది. కాలిన తర్వాత తీసేసుకొని పచ్చి ఉల్లిపాయలు ఏదైనా మీఠా చట్నీ కానీ, అదే మీరు చెప్పిన ఉల్లిపాయ కారం కానీ ఎక్కువ అదే వాడతాను. ఎందుకంటే మా చిన్నప్పుడు మా అమ్మగారు ఎప్పుడు చేసేవాళ్ళు. రవ్వ రొట్టెనా? రవ్వ రొట్టె కాంబినేషన్ ఉల్లి కారంతో, అది టేస్ట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం నూనె దీంట్లో ఇలా దోర కలర్ వస్తే బాగుంటుంది చూడడానికి. చల్లారిన తర్వాత క్రిస్పీనెస్ ఉంటుంది, మెత్తపడవండి, బాగానే ఉంటాయి. కానీ ఇదేంటంటే అప్పటికప్పుడు డిష్ ఒక్క పూట ఉంటుంది, మన్నాడికి ఎక్కువ ఉండదు. వేడివేడిగా అప్పటికప్పుడు తినడానికి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అయిపోయిందండి. మనం ఒక ప్లేట్లో తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాం. ఇప్పుడేంటంటే ఇది ఒక్కొక్కటి తీసి
కరకరలాడుతూ ఉంటాయండి. ఇందాక మనం చేసాం కదా, అది చేసిన దానికి అది మెత్త మెత్తగా ఉంటుంది. ఇందులో ఇంకా కావాలంటే ఏదైనా ఉల్లిపాయలు అలా మనకి ఇష్టమైనవన్నీ ఇంకేమైనా మసాలా వేసుకో వేసుకోవచ్చు అండి. ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కూడా వేసి అన్నీ వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం ఇట్లా ఉల్లిపాయలు పెట్టుకొని దీన్ని మనం ఇలా ఉల్లిపాయలతో తింటే బాగుంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తింటే బాగుంటుంది. బలం కూడానండి, ఎక్కువ ఆకలి కాదు ఇది తింటే. వేడి వేడి రవ్వ రొట్టె రెడీ అయిపోయిందండి. వెరీ గుడ్ అండి, మంచి డిష్ నేర్పారు. చూసారు కదండి రవ్వ రొట్టె తయారు చేసే విధానం. దీన్ని ఉల్లి కారంతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. రవ్వ రొట్టె తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యపు రవ్వ, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, తరుగు. రవ్వ రొట్టె తయారు చేసే విధానం: ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం నూనె వేసుకుని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత అందులో నీళ్లు పోసుకోవాలి. అంటే ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, బియ్యపు రవ్వ వేసుకుని సన్నని సెగ మీద ఉడికించాలి. రవ్వ ఉడికిన తర్వాత రవ్వని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చిన్న చిన్న అప్పాల్లాగా చేసుకుని పెనం మీద నూనె వేసుకుని ఎర్రగా కాల్చుకుంటే రవ్వ రొట్టె తయారవుతుంది. చూసారు కదండి రవ్వ రొట్టె తయారు చేసే విధానం. మరి మా నెక్స్ట్ ఐటమ్ పచ్చిమిరపకాయ బజ్జీలు. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. Take a break. Local kitchen. Welcome back after the break. మన నెక్స్ట్ ఐటమ్ పచ్చిమిరపకాయ బజ్జీలు. అవి ఎలా తయారు చేయాలో జయప్రద గారిని అడిగి తెలుసుకుందాం. జయప్రద గారు, మన నెక్స్ట్ ఐటమ్ పచ్చిమిరపకాయ బజ్జీలు కదండి. మరి వేడివేడి పచ్చిమిరపకాయ బజ్జీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? తప్పకుండా చెప్తానమ్మా. పచ్చిమిరపకాయ బజ్జీలు తయారు చేయడానికి బియ్యపిండి, శనగపిండి, ఉప్పు, చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి, ఇందులోనేమో నువ్వులు, వాము, జీలకర్ర, కొత్తిమీర, ఇవి నాలుగు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మసాలా పేస్ట్? మసాలా పేస్ట్ అది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా కావాల్సిన ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే బాండి పెట్టుకోవాలి. ముందర బాండి పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలి చాలండి. ఎందుకంటే మనం ఇవి రెండు కలుపుకునేటప్పుడు కాచిన నూనె కొంచెం వేస్తే దాంట్లో క్రిస్పీగా బాగా వస్తాయన్నమాట. మామూలుగా సోడా ఉప్పు వేసుకుంటాం. సోడా ఉప్పు కంటే కూడా ఇది వేస్తే బాగుంటాయి అన్నమాట. అందుకు కాల్ ఇస్తారండి నాకు. ఇప్పుడు దీంట్లో మనం శనగపిండి వేసుకోవాలి. ముందర ఒక స్పూన్ ఇవ్వండి. శనగపిండి ఏంటంటే పచ్చిమిరపకాయలు మునిగేటట్టు కలుపుకోవాలి మనం. శనగపిండికి బియ్యపిండి కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే బియ్యపిండి వేస్తే క్రిస్పీగా ఉంటుంది మెయిన్. అది ఓకే. ఇప్పుడు ఇది ఇట్లా కలిపేసేసుకొని దీంట్లో నూనె వేసుకోవాలి. వేయమంటారా? నూనె వేయండి. నూనె కాగలేదు. ఇంకా కాగాలండి? కాగాలండి. ఇంకా ఈ లోపల నాకు కొంచెం ఉప్పు ఇస్తారా? ఏమో తగినంత వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం దాంట్లో వేస్తాం కదా. పేస్ట్ మసాలాలో పేస్ట్లో కూడా వేసాము. పేస్ట్లో కూడా వేస్తాం. ఇప్పుడు దీనికి పైన ఎంత కావాలో అంతే వేసుకోవాలి ఉప్పు. ఇప్పుడు ఈ నూనె వేసేసుకోవాలండి. అలా చుర్రు మనాలండి నూనె వేసినప్పుడు. అప్పుడు నూనె కారినట్టు లెక్క. నూనె వేయమంటారా? డీప్ ఫ్రై చేయడానికి? డీప్ ఫ్రై చేయడానికి నూనె వేసి పెట్టండి. సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో నీళ్లు వేసుకోండి. చాలు చాలు చాలండి. చూసుకొని వేసుకుందాము.
ఎందుకంటే మరీ లూజ్ అయిపోయింది అనుకోండి వేయడానికి రాదు. సో ఇంకొంచెం సోడా ఉప్పు వేస్తే కూడా పొంగుతాయండి, కానీ అట్లా పొంగేదానికంటే కూడా ఇలా వేసుకొని కలుపుకుంటే అది బట్టే బాగుంటుంది. కొంచెం వేయండి సోడా ఉప్పు, వేస్తే నూనె ఎక్కువ పీలుస్తుంది. నూనె ఎక్కువ పీలుస్తే పైగా మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం అది కూడా ఉంటుంది. నూనె ఎక్కువ పీలుస్తుంది కాబట్టి నేనైతే ఇలాగే చేస్తాను. ఇప్పుడు ఇంకొన్ని నీళ్ళు పడేసేసి ఇంకా కొంచెం నీళ్ళు పడతాయండి. ఇదేం లేదు, ఉండల్లాగా ఉండల్ లేకుండా కలుపుకోవాలండి మనం, అది మెయిన్. జయప్రద గారు ఇప్పుడు ఏం చేస్తారండి, అంటే శనగపిండి మనం బ్యాటర్లో కలుపుకున్నాము, బ్యాటర్లాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, కొత్తిమీర, వాము, జీలకర్ర, జీలకర్ర, నువ్వులు ఇవన్నీ వేసి కలిపినటువంటి ఆ పేస్ట్ లోకి చింతపండు పసు వేసుకుంటాం. చింతపండు చూసుకొని వేసుకోవాలండి పులుపు తినేంత మటుకు. చింతపండు కూడా అంటే నీళ్ళలో నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకున్నాను పల్పు. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకున్నాను, ఉప్పు ఎంత కావాలో అంత, దాంట్లో కూడా వేసాను కదండి ఉప్పు, అందుకోసమే ఇందులో కొంచెం వేసుకుంటాం. ఇవి రెండు ఇలా కలిపేసేసుకో. ఇప్పుడు నాకు ఒక ప్లేట్ ఇస్తారా మీరు? నేను చింతపండు, వాము, జీలకర్ర, నువ్వులు, నువ్వులు, కొత్తిమీర ఇవన్నీ కలిపి పేస్ట్ చేసాం, పేస్ట్ చేసేసాము. ఈ పేస్ట్ని ఇప్పుడు మనం దీంట్లో ఫిల్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది చూసారు కదా, దీంట్లో సీడ్స్ తీసేసాం, సీడ్స్ తీసేసి ఇలా ఫిల్ చేసుకుంటాం. ఇది మామూలుగా రెండు మూడు రకాలుగా చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక రకం చేస్తున్నాను. అవును, కొంతమంది ఉత్త చింతపండును ఉప్పు వాము వేసి వాము పెట్టేస్తారు. దీంట్లో పుట్నాల పప్పు కూడా ఇది పెడతారండి, పుట్నాల పప్పు ఫిల్ చేసి కూడా పెడతారు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇలా ఫిల్ చేసుకున్నాం కదండి మనం, ఇప్పుడు దీన్ని మనం ఆ పిండిలో ముంచి వేసేసుకోవాలి. ఆల్రెడీ ఈ పని అయ్యేప్పటికీ అక్కడ నూనె కాగి నూనె కాగిపోయింది. ఇప్పుడు ఇది ఫిల్ చేసేసుకొని ఇలా, ఏంటంటే జారుగా ఉంటేనేమో పిండి జారిపోతుంది, అట్లా జారుగా ఉండకుండా అట్లా వేసుకోవాలి. అంటే అది కొద్దిగా పైన తోపు పిండి పట్టేట్టు, తోపు పిండి పట్టేట్టుగా వేసుకుంటే బాగుంటుంది. ఇది ఇంకో సైడ్ టర్న్ చేయమంటారండి? టర్న్ చేయాలండి, ఒక సైడే కాలుతున్నాయి కదా, రెండో సైడ్ టర్న్ చేసుకోవాలి మనం. రెండో సైడ్ టర్న్ చేసుకోవాలంటే ఇట్లా పట్టుకొని మెల్లిగా, ఇప్పుడు కాలిన సైడే తిరుగుతూ ఉంటాయండి ఇవి, కాలిన సైడ్ తొందరగా తిరగవు. జయప్రద గారు ఎర్రగా వేగే కదండి, బాగా వేయాలి. ఇంకా సర్వ్ చేసుకోవచ్చండి. ఇవి స్టవ్ ఆఫ్ చేయను, స్టవ్ ఆఫ్ చేసేసి నాకు ఆ ప్లేట్ ఇస్తే ప్లేట్ టిష్యూ పేపర్ వేసాను, ఎందుకంటే నూనె పీల్చాలి కదా. ఏమైనా తింటే బాగుండదు, టిష్యూ పేపర్ వేసుకుంటే నూనె పీల్చేస్తుంది. ఫ్రైడ్ కొలెస్ట్రాల్ అట్లా అంటూనే ఉంటాం మనం, చేసేవన్నీ ఇలా చేస్తూనే ఉంటాం, కానీ కొంచెం జాగ్రత్త అన్నమాట. చూసారు కదండి, వేడి వేడి మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఎక్సలెంట్ అండి, వెరైటీ మిరపకాయ బజ్జీలు నేర్పారండి ఇలా తయారు చేయాలి. ఈరోజు మా లోకల్ కిచెన్కి వచ్చి మాకు రెండు స్పెషల్ ఐటమ్స్ నేర్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. చూసారు కదండి, వేడి వేడి పచ్చిమిరపకాయ బజ్జీలు ఎలా తయారు చేయాలో మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. పచ్చిమిరపకాయ బజ్జీలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యపు పిండి, శనగపిండి, గింజలు తీసేసిన పచ్చిమిరపకాయలు, నువ్వులు, వాము, జీలకర్ర, కొత్తిమీర కలిపిన పేస్ట్, చింతపండు పేస్ట్, ఉప్పు. పచ్చిమిరపకాయ బజ్జీలు తయారు చేసే విధానం: ముందుగా పచ్చిమిర్చిని చీల్చి దానిలోని గింజలు తీసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి మసాలా అంటే నువ్వులు, జీలకర్ర, చింతపండు, వాము, కొత్తిమీర ఇవన్నిటిని పేస్ట్ లాగా చేసుకుని ఈ మసాలాని పచ్చిమిరపకాయల్లో మధ్యలో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు శనగపిండితో జారుడుగా బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. ఒక కడాయి తీసుకుని అందులో నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత మసాలా ఫిల్ చేసి రెడీగా పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని ఒక్కొక్కటి శనగపిండిలో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే వేడి వేడి పచ్చిమిరపకాయ బజ్జీలు తయారవుతాయి. చూసారు కదండి, మా ఎపిసోడ్లో రవ్వ రొట్టె పచ్చిమిరపకాయ బజ్జీలు తయారు చేసే విధానం, మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీరు కూడా వంట బాగా చేయగలరా? అయితే మా లోకల్ టీవీ వారు మీకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారండి. మీరు చేయాల్సిందల్లా మీ పూర్తి వివరాలు, అడ్రస్సు, ఫోన్ నెంబరు ఈ కింది నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.
లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.